నకరేకల్ నియోజకవర్గంలోని కొంతమంది అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు అవినీతికి మున్సిపాలిటీలో జరిగిన సంఘటన నిదర్శనమని బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రియదర్శిని మీడియా అన్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసం మున్సిపల్ చైర్మన్ లక్ష రూపాయలు వసూలు చేసినట్టు వస్తున్న వార్తలపై స్పందిస్తూ నకరేకల్ మున్సిపల్ కేంద్రంలో స్థానిక ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ఇక్కడ స్థానిక ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే దారిలోనే నడుస్తున్నారని అన్నారు. అవినీతిపై ప్రశ్నించిన కౌన్సిలర్లను బొజ్జగించేందుకు టూర్లకు తీసుకెళ్తూ ప్రజాస్వామ్యాన్ని కూడు చేస్తున్నారన్నారు. మున్సిపల్ కార్మికులు మూడు నెలల నుంచి కనీసం జీతాలు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే పట్టించుకునే వారే లేరన్నారు. ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రజా ప్రతినిధులు పూర్తిగా పక్కదారి పట్టారన్నారు. తల్లి చేలో వేస్తే దూడ కంచమేస్తుందా అన్నట్టుంది ఇక్కడ పరిస్థితి. అభివృద్ధి కోసం పార్టీ మారాలని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే నిజంగా ఈ విషయంపై బహిరంగ విచారణ చేయించాలి. అసలు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మున్సిపాలిటీ అభివృద్ధి కోసం తీసుకొచ్చిన నిధులు దేని మీద ఎంత ఖర్చు చేశారో చెప్పాలన్నారు. దాదాపు 20-25 లక్షలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్లను బుజ్జగించేందుకు వాళ్ళని గోవా టూర్ కి తీసుకెళ్లినట్టు మాకు తెలుస్తుంది. ఇక్కడ అభివృద్ధి కోసం పార్టీ మారనని చెప్తున్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య దీనిపైన సమాధానం చెప్పాలి. తల్లి చేల్లో మేస్తే దూడ కంచనమేస్తుందా అన్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకి నకరేకల్ నియోజకవర్గంలో కనిపిస్తుంది. అభివృద్ధి కోసం పార్టీ మారనని చెప్పి ఇక్కడ రోడ్లు వేపిస్తాం, డ్రైనేజ్లు వేపిస్తామని చెప్పి కేవలం అక్కడ వచ్చి ఒక శిలాఫలకం పెట్టి శంకుస్థాపనలు చేసి పోతున్నటువంటి ఎమ్మెల్యే అసలు ఇక్కడ నకరేకల్ నియోజకవర్గంలో ప్రధాన సమస్యల మీద, ప్రధానమైన ప్రాజెక్టుల మీద తీసుకొచ్చినటువంటి నిధులేంతో వాటి మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయడానికి ఇక్కడ ఎమ్మెల్యే సిద్ధమా అని మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున అడుగుతున్నాం. అదేవిధంగా ఇక్కడ మున్సిపల్ ఆఫీసులో పనిచేసి ప్రజా సమస్యల కోసం పోరాడాల్సిన, వాటికి పరిష్కరించాల్సినటువంటి మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్లు కూడా ఎక్కడున్నారో, వాళ్ళ పైన ఏం చర్యలు తీసుకుంటారో కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారు స్పందించాలి. ఎందుకంటే దాదాపు 3-4 నెలలుగా ఇక్కడ మున్సిపల్ కార్మికులకి కనీసం జీతాలు లేనటువంటి పరిస్థితి, వీళ్ళు గోవా టూర్లకి వెళ్ళడానికి వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు ఈ ప్రజాధనం పూర్తిగా దుర్వినియోగం చేస్తూ వీళ్ళ సొంత చేతుల్లోకి, వీళ్ళ సొంత ఖర్చుల కోసం వీళ్ళు ఈ ప్రజాధనాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నటువంటి కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే స్పందించాలే. కేసీఆర్ పాలన పూర్తిగా అవినీతిమయంగా ఉందని చెప్పేసి ఇక్కడ మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున